జై రామకృష్ణ. ఈరోజు ఖమ్మంలో మున్నేరు వరదకి బాధితులైన నిరాశ్రులైన పేద ప్రజలందరూ కూడా మరి వారికి అవసరమైన గ్రాసరీ కిట్, అదేవిధంగా వారికి పడుకోవడానికి చేప, దిండ్లు, దుప్పట్లు, వాటి కవర్లు అన్నిటి కూడా ఈరోజు ఒక 500 కుటుంబాలకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ యొక్క పంపిణీకి అభయ ఫౌండేషన్ హైదరాబాద్, అదేవిధంగా సీడ్ సంస్థ, అమెరికాకు సంబంధించిన సీడ్ సంస్థ ఆర్థిక సహకారం అందించడం జరిగింది. వారికి, వారి సభ్యులకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ త్రిమూర్తుల యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలి కోరుకుంటున్నాం. మరి కనీ విని ఎరిగిన విధంగా మనకి ఖమ్మంలో ఈ వరదలు రావడం చాలా దురదృష్టకరం. ఈ వరదలు లాంటి వచ్చినప్పుడు పేద ప్రజలకు జీవితాలు అతనాపతం అయిపోతున్నాయి, ఉన్న సర్వస్వం కోల్పోయి రోడ్డు మీద రావడం, మరి వేరే విధంగా సహాయం చేయలేకపోయినా వారి కనీసంగా అవసరాల కోసం ఈ యొక్క మరి సరుకులు, వారు ఉండటానికి పడుకోవడానికి కావాల్సిన దిండు దుప్పట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని సహకరించిన అందరికీ నమస్కారం తెలియజేస్తాను. అలాగే వివేకానంద ఇన్స్టిట్యూట్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటికి 13 సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు దాదాపు 15,000 మంది యువతి యువకులు అనేక వృత్తి విద్యల్లో ఉన్న నైపుణ్యం వారికి కనిపించడం జరిగింది. ప్రతి ఒక్క యువతి యువకులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మంచి వ్యక్తిగా నిర్మాణం అయ్యే విధంగా వివేకానంద ఎక్సలెన్స్ అందరూ కూడా యొక్క సదుపాయాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఈరోజు మున్నేరు వరద బాధితులకు మరి అన్న వాసుదేవరావు ఆధ్వర్యంలో మరి కొన్ని అమెరికా సంస్థలు, కొన్ని సంస్థల ద్వారాగా మరి ఈరోజు పేద ప్రజలకి, వరదలో కొట్టకపోయిన వాళ్ళకి మరి కిట్ల రూపంలో సరుకులు, బియ్యం, చేప, దుప్పట్లు అందజేస్తాం జరిగింది. మరి అన్నగారు మొన్నగా 500 మందికి మరి కన్నగిరి అయితేనే మోతేనగర్ ఆ ఏరియాలో కిట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజుగా అసలుకి పేదవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఎవరెవరు కొట్టుకొని పోయిన వాళ్ళందరికీ వాళ్ళ పిలిచి కార్డు ఇవ్వడం జరిగింది. 3 రోజుల నుంచి అది ప్రక్రియ మొదలుపెట్టి ఇవాళ అన్నగారి చేతుల మీదుగా కిట్లు పంపిణీ చేస్తాం జరిగింది. మరి అన్నగారికి మన వాసవి చిరు వ్యాపార సంఘం నుంచి వాసుదేవరావు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు అన్నగారిని అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో పేదవాళ్ళని ఆదుకోవాలని, మరి అనేక కుట్టు మిషన్లు కానివ్వండి, అనేక విషయాలలో సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు.